హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ మర్చిపోలేని విధంగా ఎకరా భూమి అత్యధిక ధర పలికింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కోకాపేటలో 239-240 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన నియో పోలీస్ లేఅవుట్లలో తాజాగా ఎకరం 100.75 కోట్లకు అమ్ముడుపోయింది. లేఅవుట్లోని ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్న 10వ నంబరు ప్లాట్లో 3.6 ఎకరాలుండగా ఎకరం 100.75 కోట్ల మొత్తం 362.70 కోట్ల వచ్చాయి. కిందటిసారి వేలంలో కంటే గరిష్ట ధర ఎకరాకు 40 కోట్ల రూపాయలు ఎక్కువగా పలకడం విశేషం. కోకాపేటలోని నియో పోలీస్ 2 విడతగా 7 ప్లాట్లలోని 45.33 ఎకరాలకు గురువారం హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించింది. 10వ నంబరు ప్లాటు హ్యాపీ హైట్స్ నియో పోలీస్ రాజేష్వా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి అత్యధిక ధర కోట్ చేయడంతో వారికి కేటాయించారు. నిన్న ఈరోజు పేపర్లో మీరు అందరు చూసి ఉంటారు, కోకాపేటలో నిన్న మనం ల్యాండ్ ఆక్షన్ పిలిస్తే అధ్యక్ష, ఇక బయటనేమో మా కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ లేరు కానీ బయటనేమో ఈ కుంభకోణము ఆ లంబకోణం అక్కడేదో ధరలేమో జరిగిపోయింది ఇదేదో జరిగిపోయింది అని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. కానీ ఇవాళ రికార్డులు బద్దలు కొడుతూ అన్ని అనుమానాలు తుత్తునియలు చేస్తూ వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది అధ్యక్ష. ఇది ఊరికేనే డైలాగులు కొడితేనో బయట పోయి ధర్నాలు చేస్తేనో ఇట్లాంటివి జరగవు అధ్యక్ష. ఎప్పుడు జరుగుతాయంటే ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయంటే అద్భుతమైన పురోగతి ఒకవైపు, ఆ అద్భుతమైన పురోగతి కావాలంటే 2 కీలక అంశాలు అధ్యక్ష, స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. ఈరోజు తెలంగాణ అదృష్టం అధ్యక్ష, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి దక్షత కలిగిన దమ్మున నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడమే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అధ్యక్ష. అందువల్లనే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి.